ఫ్రెండ్స్ మెయిన్ చేసే వీడియోస్ అండ్ అప్లికేషన్స్ ముందుగా మీరు చూడాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. ఫ్రెండ్స్ ఈరోజు మీకు మొబైల్లో మీమ్స్ ఎలా తయారు చేయాలో సింపుల్గా చెప్తున్నాను. ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం గ్యాలరీ ఓపెన్ చేసి కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ తీసా చూసారా, ఇదిగోండి. ఇట్లా మీరు మీకు ఏ వీడియోలో ఏం కావాలో, అంటే ఏ పిక్ కావాలో మీరు వీడియో ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇట్లా తీసా కదా. ఇప్పుడు ఇక్కడ ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కనపడుతుంది చూసారా, అది నేను మీకు దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓపెన్ చేశాక ఇక్కడ వస్తుంది, మనం క్యాన్సిల్ నొక్కండి. ఇక్కడ దాంతో మనకి పెద్ద అవసరం లేదు. చివరికి వచ్చాక ఇక్కడ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ పైన ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి గ్యాలరీ, గ్యాలరీలో నుంచి మనం ఇందాక స్క్రీన్ షాట్ తీసాం కదా, అవి తెచ్చుకుందాం. ఓకేనా, దీనిలోకి వెళ్ళి ఇదిగోండి, ఇది ఉంది కదా, దీన్ని క్రాప్ చేసుకొని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే చేసి నేను ఇక్కడ సెట్ చేస్తున్నా కదా, అట్లా చూడండి. తర్వాత ఒకదాని కింద ఒకటి అట్లా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను సింపుల్గా అయితే ఒకటి మీమ్స్ తయారు చేసి చూపిస్తాను, ఒక మీము. ఓకేనా, మీరు మిగతాది అది మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను సింపుల్గా అయితే ఒకటి చేసి చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ కోసం. మళ్ళీ ఇంకోటి గ్యాలరీలోకి వెళ్ళి తెచ్చుకొని దీన్ని కూడా అంతే ఫ్రెండ్స్, అలా సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇవి కదలకుండా ఉండాలంటే ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి వీటిని లాక్ చేసుకోండి, ఇంకా కదలదు. ఓకేనా, తర్వాత ఇక్కడ వచ్చేసి మనం టెస్ట్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేసి టెస్ట్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏం రాయాలనుకుంటున్నామో దానిలోకి వెళ్ళేసి ఇక్కడ ఆన్ ఏప్రిల్ ఫస్ట్ ఇది ఉంది కదా. దీన్ని మీరు ఫాంట్ స్టైల్ అయినా మార్చుకోవచ్చు. కింద ఇక్కడ ఫాంట్ స్టైల్ కనపడుతుంది చూసారా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఫాంట్ స్టైల్ మారుస్తున్నాను, అది సెట్ చేస్తున్నాను నేను. సెట్ చేశాక కలర్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన కలర్ సెట్ చేసుకోండి. నేనైతే వైట్ సెట్ చేశాను, వైట్ పెట్టుకున్నాను. దీన్ని స్కెచ్ వచ్చేసరికి ఇట్లా ఇస్తున్నాను నేను, ఇట్లా పైన పెట్టా కదా, అట్లా పెట్టుకోండి. దీన్ని ఓకే చేయాలంటే ఇక్కడ పైన లేయర్స్లోకి వెళ్ళి దీన్ని లాక్ చేసేయండి. లాక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం టెస్ట్లోకి వెళ్ళి ఇప్పుడు క్యారెక్టర్స్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజు మీ అండ్ మై క్రష్, సింపుల్గా నేను మీ అని ఇస్తున్నాను. ఇక్కడ మీ అంటే సునీల్ కింద అన్నమాట. దీన్ని కూడా మనం ఇట్లా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి మనం ఫస్ట్ దీని కలర్ చేంజ్ చేసుకుందాం. కలర్ వచ్చేసి నేను యెల్లో ఇస్తున్నాను, కనపడాలి కాబట్టి యెల్లో ఇచ్చేసి ఓకే చేసి దీని బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోండి, అది మీ ఇష్టము. ఇక్కడ ఫాంట్ మార్చుకుందాం. బౌండరీస్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇద్దాం, కనపడాలి కాబట్టి. ఓకే చేసేసి దీన్ని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను, ఇక్కడ సెట్ చేస్తున్నాను. అంటే క్యారెక్టర్స్ కింద పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ సెట్ చేసేసి మూడింటికి ఇదే కాబట్టి దీనిలోకి వెళ్ళి ఇక్కడ పైన లేయర్ సింబర్లోకి వెళ్ళి ఇక్కడ ఇది కనపడుతుంది కదా మీ, అక్కడ ఎడిట్ క్లిక్ చేసి కాపీ చేయండి. మళ్ళీ ఎడిట్ చేసి కాపీ చేయండి, మూడు ఉన్నాయి కాబట్టి. ఓకేనా, మళ్ళీ తీసేసి ఇక్కడ ఉన్నది ఫస్ట్ది వచ్చి ఇక్కడ సెట్ చేసుకోండి, మళ్ళీ తర్వాతది వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకేనా, అయిపోయిన తర్వాత నెక్స్ట్ లేడీ, లేడీ క్యారెక్టర్ కింద ముందు వీటిని లాక్ చేసుకుందాం. లేడీ క్యారెక్టర్ కింద మళ్ళీ దీనిలోకి వచ్చేసి మై క్రష్,
క్రష్. ఓకేనా? దీన్ని కూడా అంతే ఫ్రెండ్స్, మీరు సారీ ఇది ఇది వచ్చింది, దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇది ఉంది కదా, దీనిలో పెట్టేస్తున్నాను సింపుల్గా. దీన్ని ఇక్కడ సెట్ చేస్తున్నాను. దీన్ని మనం కాపీ చేసుకుందాం. ఇందాకలో అది పొరపాటున అది వచ్చింది, కాపీ చేసుకొని ఇక్కడైతే ఇక్కడ సెట్ చేస్తాను. తర్వాత ఇప్పుడు మనం ఇది చేంజ్ చేయాలి కదా, ఇది మూడింటికి ఇదే రావాలి కదా. దీంట్లోకి వచ్చేసాను మైక్ రష్ కింద. దీన్ని కాపీ చేసుకోండి, మళ్ళీ ఇంకొకటి కాపీ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఫస్ట్ అన్నిటినీ ఇట్లా తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత లాక్ చేసేయండి. అంటే క్యారెక్టర్స్కి మీరు ప్రతిదానికి ఇవ్వాలి కాబట్టి అలా ఇచ్చాను. సో ఇంతటితో అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మీరు ఎవరు ఏం చెప్తున్నారు అనేది ఇవ్వాలంటే మళ్ళీ టెస్ట్లోకి వెళ్ళి, వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీ అని ఇచ్చేసి ఈజీక్వల్ టు మీ అంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ రాద్దాం, ఐ లవ్ యూ. ఓకేనా? ఇది ఇస్తున్నాను జస్ట్ ఫన్ కోసం ఫ్రెండ్స్. ఓకేనా? కలర్ చేంజ్ చేసుకుందాం. కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నాను. వైట్ ఇచ్చేసి ఫాంట్ స్టైల్ మళ్ళీ మార్చుకుందాం. ఫాంట్ స్టైల్ మార్చేసాను. తర్వాత బౌండరీస్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నాను. ఓకేనా? ఇట్లా మీరు ఇట్లా సెట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది దీన్ని లాక్ చేసేద్దాం. మళ్ళీ మళ్ళీ కింద కింద మనం క్రష్ ఏం చెప్తుందో మళ్ళీ టెస్ట్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మై క్రష్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఇస్తున్నాను. నేను సింపుల్గా అయితే రాస్తున్నా ఫ్రెండ్స్, అది తర్వాత మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. ఫాంట్ స్టైల్ మార్చుకుందాం. దీంట్లోకి వెళ్ళేసి ఓకే చేసి దీన్ని కలర్ ఇస్తున్నాను నేను. ఇక్కడ కలర్లోకి వెళ్ళి వైట్ ఇచ్చాను, వైట్ ఇచ్చాను. తర్వాత బౌండరీస్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇస్తున్నాను. బ్లాక్ ఓకేనా? దీన్ని ఇక్కడ ఇచ్చాను. దీన్ని మళ్ళా లాక్ చేసేసి మళ్ళీ కింద టెస్ట్లోకి వెళ్ళి దీనిలోకి వెళ్ళి మీ అంటే మన క్యారెక్టర్ ఏం చెప్తుంది. ఏప్రిల్ ఫూల్. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని కూడా అంతే, మనం ఫాంట్ స్టైల్ మార్చుకోవడం, కలర్ మార్చుకోవటం. ఫాంట్ స్టైల్ కలర్ మార్చాను, తర్వాత ఫాంట్ స్టైల్, తర్వాత వచ్చేసి బౌండరీస్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇలా సెట్ చేసా కదా, మనకు వచ్చేసింది మనకు కావాల్సింది, మేము తయారైపోయింది. ఇప్పుడు మీరు దీనికి ఇక్కడ మీకు మీ యొక్క మీమ్స్ లోగో ఉంటుంది కదా, దాన్ని ఎలా సెట్ చేయాలో మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను, స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇంతటితో అయిపోయింది కాబట్టి పైన సేవ్ అని ఉంది, సేవ్ నొక్కి సేవ్ నొక్కేసి సేవ్ టు గ్యాలరీ, సేవ్ అయిపోయిందా? తర్వాత దీన్ని ఇంకా తీసేయండి. మళ్ళీ నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ కాడ నుంచి లోగో ఎలా క్రియేట్ చేయాలో మీ యొక్క మీమ్స్కి. ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఇక్కడ కనపడుతుంది చూసారా, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ లోడ్ అయ్యే ఫోటో అనేది కదా, దాంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళాక మన ఇప్పుడు సింపుల్గా మన ఛానల్ యొక్క లోగోని చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే, తీసుకున్నా కదా, తీసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డన్. ఓకే కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఎరేజ్ చేసుకుందాం. అంటే మనకు కావాల్సినంత వరకు ఉంచేసుకొని మిగతాదంతా ఎరేజ్ చేసుకుందాం. ఓకేనా?
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ నేను ఎడిట్ చేశాను కదా, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేశాను కదా, మనకు కావాల్సింది ఉంచుకొని ఇక్కడ పైన డన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇది వచ్చి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఇంకా సరిగ్గా రాలేదు అనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లియర్ చేసుకోండి. సరే, ఇది మనకు కావాలి అనుకుంటే పైన సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఫినిష్ అని నొక్కండి. తర్వాత మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకొని ఇక్కడ గ్యాలరీ తెచ్చేసి గ్యాలరీలో నుంచి మనం దాన్ని క్రియేట్ చేసాం కదా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అక్కడ సెట్ చేసుకోవాలి. నేను సెట్ చేస్తున్నా చూడండి. ఇలా సెట్ చేసిన తర్వాత మనం లోగో ఇవ్వాలి కదా, మన యొక్క మీమ్స్ లోగోని గ్యాలరీలోకి వెళ్ళి అక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి మనం ముందర క్రియేట్ చేసాం కదా, ఇదిగోండి. ఇది మీరు అంటే ఎక్కడ సెట్ చేయాలనుకున్నారో అట్లా, అంటే మినిమైజ్ చేసుకొని, సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇద్దాము అనుకుంటున్నాను, సరేనా? ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇక్కడ పైన సేవ్ అని ఉంటుంది, సేవ్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ నొక్కేసి సేవ్ టు గ్యాలరీ, అంతే అయిపోయింది ఫ్రెండ్స్.